హరే కృష్ణ, అందరికీ ఈరోజు శ్రీమద్ భాగవతానికి వెల్కమ్. మనము 9వ స్కందం 6వ అధ్యాయంలో ఉన్నాము. 5 శ్లోకాలు చదువుకున్నాము. అంబరీషుడి యొక్క మళ్ళీ ఇక్ష్వాకుడి యొక్క వంశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళందరి పేర్ల గురించి కూడా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు రథీతరుడు అనేటువంటి ఆయన గురించి మనం చూసాము. ఇక్ష్వాకు యొక్క వంశంలో ఉన్నటువంటి రథీతరుడు గురించి చూసాము. రథీతరుడికి సంతానం లేకపోవడం వల్ల సంతానం కోసం అంగీర ఋషిని ప్రార్థిస్తే అంగీర ఋషి ద్వారా తన భార్యకి పుత్రులు కలగడము అనేటువంటిది జరిగింది. బ్రహ్మతేజంతో పుత్రులు కలగడం అనేటువంటిది జరిగింది. అందుకని తన పుత్రులకి అంగీరముని యొక్క అంగీర ఋషి యొక్క గోత్రము మరియు రథీతరుని యొక్క గోత్రము రెండు కూడా వాళ్ళకి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసాము. ఆ తరువాత సో ఇంకా మను యొక్క పుత్రుడైనటువంటి ఇక్ష్వాకు గురించి మాట్లాడారు. ఇక్ష్వాకుకి ఉన్నటువంటి పుత్రులలో 100 మంది. ఆ 100 పుత్రులలో ప్రముఖులైనటువంటి వాళ్ళు వికుక్షి, నిమి, దండకుడు అనేటువంటి వాళ్ళు ప్రముఖులు అనేటువంటి విషయాన్ని చూశాము. సో కొంతమంది హిమాలయాలకి, వింధ్య పర్వతాలకి మధ్య ఉన్నటువంటి ప్రాంతానికి అధిపతులుగా అయ్యారు. కొంతమంది ఆ ప్రాంతానికి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి దానికి అధిపతులుగా అయ్యారు. ఇంకా కొంతమంది 25 మంది ఆర్యావర్తం యొక్క తూర్పు భాగంలో రాజులయ్యారు. ఆ తర్వాత జ్యేష్ఠ పుత్రులైనటువంటి 3 మధ్య భాగానికి రాజులుగా ఉండడం అనేటువంటిది జరిగింది. ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి మిగిలినటువంటి వాళ్ళు సౌభరమునికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. సో సౌభరముని ఏ విధంగా భౌతికంగా పతనం చెందారు అనేటువంటి విషయాన్ని, సౌభరముని ఏ విధంగా భౌతికంగా పతనం చెందారు అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో రాబోయేటువంటి కథ. ఒక్క నిమిషం. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా జ్యేష్ఠ పుత్రులు మధ్య భాగానికి రాజులవడము అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత ఆయనకి కలిగినటువంటి పుత్రులు ఎవరు, సో వాళ్ళందరి పేర్లు ఏమిటి, ఇక సౌభర ఋషి గురించి వచ్చేటువంటి సందర్భం, సౌభర ఋషి ఏ విధంగా భౌతికంగా పతనం చెందారు అనేటువంటి విషయాలని మనం ఈరోజు మనము చూడబోతున్నాం. సో ముందుగా 6వ శ్లోకం, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. తయేక ధాష్ట్ర కాశ్రాద్ధే ఇక్ష్వాకు హూషుతమాదిశత్. తయేక ద్రాష్ట కా దాష్ట కా సార్ధే ఇక్ష్వాకు హూషుతమాదిశత్. మాంసమానీయ తామ్మేధ్యం వికుక్షే గచ్చమాచిరం. మాంసమానీయ తామ్మేధ్యం విక్షుషే గచ్చమాచిరం. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో పితృదేవతలకు చేయబడు తర్పణములు అష్టసార్ధ మనవడును. అది కృష్ణపక్షమున నిర్వహింపబడును. ఈ పితృకార్యమును నిర్వహించినప్పుడు ఇక్ష్వాకు వెంటనే అడవికి పోయి శుచి అయిన మాంసమును తెమ్మని తన పుత్రుని ఆజ్ఞాపించును. హరే కృష్ణ. శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు మాంసము అనేటువంటిది అవసరమవుతుంది. సో అందుకని ఇక్ష్వాకుడు ఏం చేశాడంటే తన పుత్రుల్ని అడవికి వెళ్ళి ఆయన కృష్ణపక్షంలో పెడుతున్నటువంటి పిండాలకి మాంసాన్ని తీసుకురమ్మని చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సునీత మాతాజీ. తతేకి సవనం గత్వా మృగాన్ హత్వా క్రియార్హణాన్. తథేతి సవనం గత్వా మృగాన్ హత్వా క్రియార్హణాన్. శ్రాంతో భుభుక్షితో వీరః శశం చాదదపస్మృతి పస్మృతి. శ్రాంతో భుభుక్షితో వీరః శశం చాదతపస్మృతిః. భావం పిమ్మట ఇక్ష్వాకు తనయుడకు వికుక్షి అడవికి పోయి శ్రాద్ధమునకు ఉపయుక్తముగ పలు జంతువులను వధించెను. కాని అలసటతో ఆకలి వేయగా అతడు విస్మృతికి గురి అయి తాను వధించిన కుందేలను భుజించెను. భాష్యం: జంతు మాంసం ఒకనొక యజ్ఞమునకు ఉపయుక్తమయ్యే కారణముననే క్షత్రియులు అడవిలో జంతువులను వధించడి వారనుటకు ఇది ఒక నిదర్శనం. పితృదేవతలకు తర్పణములొసగడి కార్యము శ్రాద్ధం అనబడును. అది కూడా ఒక రకమైన యజ్ఞమే. అట్టి యజ్ఞముల వేట ద్వారా లభించిన మాంసమును అర్పించవచ్చును. కాని ప్రస్తుత యుగంలో, కలియుగంలో అటు నైవేద్యం నిషేధింపబడినది. బ్రహ్మ వైవర్త పురాణము నుండి ఉదాహరణగా ఎత్తిచూపుచు శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి: అశ్వమేధం గవాలంభం సన్యాసం ఫలపైకృతం దేవరేణ సుతోత్పత్తిం కలో పంచ వివర్జయేత్.
అశ్వమేధము గోమేధము సన్యాసమును స్వీకరించుట, పితృదేవతలకు మాంసమును అర్పించుట, సోదరుని భార్య వలన సంతానమును కనుటాయనిటి 5 కార్యములు కలియుగమున నిషేధింపబడినవి. వీనిలో ఫలపైకృతం నను పదము పితృదేవతలకు మాంసాహారమును అర్పించుటను సూచించును. పూర్వకాలము నాటి నైవేద్యమును అనుమతింపబడినను ప్రస్తుత యుగమున అది నిషేధింపబడినది. కలియుగమున ప్రతి ఒక్కడు జంతు వేటలో నిపుణుడైనను జనులందరూ శూద్రులే గాని క్షత్రియులు కారు. కాని వేదాదేశమును అనుసరించి కేవలం క్షత్రియులే వేటాడుటకు అర్హులు. కాళికాదేవి మున్నగు దేవతలకు అర్పింపబడిన మేకలు గొర్రెల వంటి తుచ్చమైన జంతువుల మాంసమును భుజించుటకే శూద్రులు ఉద్దేశింపబడిరి. మొత్తం మీద ఈ మాంసాహారం పూర్తిగా నిషేధింపబడలేదు. వివిధ పరిస్థితుల ఉత్తర్వులననుసరించి ఒకనొక వర్గము వారి మాంస భక్షణకు అనుమతింపబడిరి. కాని గోమాంసం ఎల్లరకు ఖచ్చితంగా నిషేధింపబడినది. కనుకనే భగవద్గీత యందు శ్రీకృష్ణుడు స్వయంగా గోరక్ష్యం అంటే గోరక్షణమని పలికి ఉన్నాడు. మాంసాహారులు తమ తమ స్థితిని బట్టి శాస్త్ర నిర్దేశమును బట్టి మాంస భక్షణమునకు అనుమతింపబడిరి. కాని గోమాంసము పూర్తిగా నిషేధింపబడినది. ఎల్లరు గోవులకు పూర్ణ రక్షణము నొసగవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. సో ఇక్ష్వాకువు క్షత్రియుడు, క్షత్రుడైనటువంటి ఇక్ష్వాకువు పితృదేవతలకి పిండాలు పెట్టేటప్పుడు పితృదేవతలకి మాంసాన్ని అర్పిస్తున్నారు. ఇది క్షత్రియులకి ఓకే, మిగిలిన వర్ణం వాళ్ళకి ఓకే కాదు. ఎందుకంటే మాంసము అనేటువంటిది అంటే జంతు బలి అనేటువంటి జంతువులను వేటాడడము అనేటువంటిది కేవలం క్షత్రియులకి యాక్సెప్ట్, అంటే శాస్త్రం అనేటువంటిది క్షత్రియులు వేటాడచ్చు అని చెప్పేసి ఒప్పుకుంది, కానీ మిగిలిన వర్ణం వాళ్ళు వేటాడడానికి అనుమతి లేదు. అయితే ప్రత్యేకించి పితృదేవతలకి పిండం పెట్టేటువంటి విషయంలో మాంసాహారాన్ని అర్పించడము అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఆ టైంలో వాళ్ళు యజ్ఞం చేస్తారు, యజ్ఞంలో ఈ యొక్క జంతువులని అర్పిస్తారు, దానివల్ల జంతువులకి మంచి జరుగుతుంది. ఆ తర్వాత ఆ బలి ద్వారా వచ్చినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో, అంటే ఆ యజ్ఞం ద్వారా వచ్చినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో తన పితృదేవతలకు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. యాక్చువల్గా ఇది ఆ సమయంలో అంగీకరింపబడింది, కానీ కలియుగంలో అంగీకరింపబడలేదు అనేటువంటి విషయాన్ని మనకి చైతన్య మహాప్రభు చెప్తున్నారు. సో చైతన్య మహాప్రభు ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఇక్కడ మాంసాహారము అనేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తినడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. దాంతో కారణం కాదు, ఒక పాపం కర్మ. జనాలు ఒక విధి నియమాల ప్రకారంగా జంతువులని యజ్ఞంలో అర్పించి తినాలి, కానీ ఇక్కడ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళే లేరు. యజ్ఞాలు చేయడమే కష్టం, యజ్ఞం చేసినా కానీ అది సక్సెస్ అవ్వదు. అలాంటప్పుడు అర్పించినటువంటి జంతువు యొక్క జంతువుకి మంచి జరగదు, అర్పించినటువంటి వాడికి మంచి జరగదు. కాబట్టి సరైనటువంటి యజ్ఞం నిర్వహణ అనేటువంటిది సాధ్యం కానప్పుడు జంతువులను బలివ్వడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. సో అందుకని ఇక్కడ అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక శూద్రుల విషయానికి వస్తే, కాళికాదేవికి అర్పించినటువంటి మేకల్ని గొర్రెల్ని వాళ్ళు తింటారు. ఓకే, అయితే ఈ విధంగా కొంతమందికి కొన్ని పద్ధతుల ద్వారా మాంసాన్ని తినడానికి అంగీకరింపబడము అనేటువంటిది జరిగింది, కానీ గోమాంసము అనేటువంటిది ఎవరిని కూడా అంగీకరింపబడలేదు. గోమాంసం స్వీకరిస్తే అది తప్పు, శాస్త్రంలో ప్రకారంగా కూడా తప్పు, అప్పుడు తప్పే ఇప్పుడు తప్పే. కాబట్టి గోవులను రక్షించడము అనేటువంటిది ప్రతి ఒక్కరికి బాధ్యత అయి ఉండాలి, అప్పుడే మనం అందరం కూడా పాపం చేయనటువంటి వాళ్ళం అవుతాం. అయితే ఇక్ష్వాకు తనయుడైనటువంటి వికుక్ష ఏం చేశారు అని అంటే, శ్రాద్ధకర్మకి అవసరమైనటువంటి మాంసాన్ని తీసుకురావడం కోసం అడవికి వెళ్ళి కొన్ని జంతువులను చంపి, అప్పటికే అలసిపోయి ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి వచ్చిన దాకా ఆకలికి ఆగలేకపోయారు. సో ఆయన చంపినటువంటి జంతువుల్లో ఒక జంతువు అయినటువంటి కుందేలిని అక్కడే తినేశారు. అంటే ఒక క్షత్రియుడైనా సరే యజ్ఞంలో అర్పించకుండా తినడం వల్ల దానివల్ల పాపం కలుగుతుంది. సో వికుక్ష కూడా అదే చేశాడు. సో క్షత్రియుడికి అనుమతి ఉంది మాంసం తినడానికి, కానీ ఒక పద్ధతి ప్రకారంగా మాంసం తినడానికి అనుమతి ఉంది. ఆ పద్ధతిని ఫాలో అవునప్పుడు ఆ పాపం తనకు కూడా వర్తిస్తుంది. సో ఇప్పుడు ఇక్ష్వాకు పుత్రుడైనటువంటి వికుక్ష చేసినటువంటి పనికి ఆయనకి ఏమవుతుంది అనేటువంటిది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ 8వ శ్లోకం బిల్లవాణి మాత శేషం నివేదయామాస పిత్రే తేన చ తద్గురుః. శేషం నివేదయామాస పిత్రే తేన చ తద్గురుః. చోదిత ప్రోక్షణాయాః దుష్టమేతదకర్మకం. చోదిత ప్రోక్షణాయాః దుష్టమేతదకర్మకం. వికుక్షి మాంసశేషమును ఇక్ష్వాకునకు ఒసగగా దాని అతడు సంప్రోక్షణ కొరకు వశిష్ఠునకు ఒసగెను. కానీ ఆ మాంసములో కొంత భాగమును వికుక్షికి ఇది ఇదివరకే భుజించనని
తెలుసుకొనిన వశిష్ఠుడు ఆ మాంసము శ్రాద్ధ కర్మకు తగినది కాదని చెప్పెను. ప్రభుపాదుల వారి భాష్యం. యజ్ఞమునందు అర్పణము చేయుటకు ఉపదేశింపబడిన దానిని నైవేద్యము పెట్టకయే ఎవరినూ రుచి చూడరాదు. ఈ నియమము మా కృష్ణ మందిరములలో అమలు చేయబడి ఉన్నది. శ్రీ విగ్రహమునకు నైవేద్యము పెట్టనిదే ఎవ్వరినూ ఆహారము రుచి చూడరు. ఒకవేళ నైవేద్యమునకు పూర్వమే రుచి చూసినచో ఆహారమంతయు దూషితమై నైవేద్యమునకు పనికిరానిదగును. శ్రీ విగ్రహారాధనలో నెలకొనిన వారు ఈ విషయమును చక్కగా నెరిగి ఉండవలను. అప్పుడు వారు పూజాపరాధములు నుండి బయటపడగలరు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. మనందరం కూడా నామాపరాధాల గురించి విన్నాము, కానీ సేవాపరాధాల గురించి వినలేదు. సేవాపరాధాలు కూడా ఉన్నాయి. భక్తి రసామృత సింధువు చదివితే మనకి సేవాపరాధాల గురించి కూడా తెలుస్తుంది. సో మనం అందరం కూడా భగవంతుడికి సేవ చేసేటప్పుడు చేసేటువంటి అపరాధాలు ఇవి, విగ్రహారాధన సమయంలో అయినా, లేదంటే యజ్ఞ సమయంలో అయినా, లేకపోతే ఏ ఇతర భక్తియుత సేవలు చేసేటప్పుడైనా సరే మనం అందరం కూడా అపరాధాలు చేయకుండా చేయాలి కర్మలు. ప్రత్యేకించి ఇప్పుడు భగవంతుడికి అర్పించేటువంటి యజ్ఞంలో అర్పించడం అంటే యజ్ఞ పురుషుడైనటువంటి భగవానుడికి అర్పించడమే. మరి యజ్ఞపురుషుడైనటువంటి భగవానుడికి అర్పించేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అర్పణ కంటే ముందే తినడము అనేటువంటిది అపరాధం. అయితే ఇప్పుడు ఈ వికుక్షి మాంసాన్ని కొంచెం భుజించిన తరువాత శేషభాగమైనటువంటి మాంసాన్ని తీసుకొచ్చి తన తండ్రి అయినటువంటి ఇక్ష్వాకుకి ఇచ్చి యజ్ఞంలో వాడండి అని చెప్పారు. కానీ ఇక్ష్వాకు అర్థం చేసుకున్నారు, నువ్వు ఆల్రెడీ తిన్నావు కాబట్టి ఈ మాంసము యజ్ఞంలో అర్పించడానికి పనికిరాదు అని చెప్పేశారు. ఒకవేళ కనుక మనం ముందే తిన్నాము అని అంటే అది అపరాధం అవుతుంది. అంటే మనం అందరం అనుకోవచ్చు మేము తినట్లేదండి మేము పెడుతున్నాము అని అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా అయితే మనం ఇండ్లలో అయితే అదంతా పాసిబుల్ కాదు, కానీ విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు మందిరాల్లో పాంచరాత్రిక విధానం ప్రకారంగా విగ్రహారాధన చెయ్యాలి అని అంటే ఆ విగ్రహాలకి అర్పించేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కేవలం నోటి ద్వారా తింటేనే తిన్నట్టు కాదు, నోటి ద్వారా తింటేనే తిన్నట్టు కాదు, కొన్ని కొన్నిసార్లు మనం కళ్ళతో చూస్తే కూడా నోరు ఊరుతుంది, ఒక్కొక్కసారి ముక్కుతో వాసన చూస్తే కూడా నోరు ఊరుతుంది. అంటే ముక్కుతో వాసన ద్వారా, కళ్ళతో చూడడం ద్వారా కూడా ప్రసాదాన్ని గ్రహించవచ్చు, తినిన ఫీలింగ్, తినిన అనుభూతిని పొందవచ్చు ఆ స్మెల్ తోటి, ఆ చూసినటువంటి ఆ రుచికరమైనటువంటి పదార్థాలు. ఒక్కొక్కసారి ఆ పదార్థాలు ఎలా ఉన్నాయి అని చూస్తేనే దాని రుచి ఏంటో అర్థమవుతుంది. సో ఆ విధంగా అందుకని మనకి టెంపుల్స్ లో పనిచేసేటువంటి బ్రాహ్మణులు ఏం చేస్తారు అని అంటే వంటశాలల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ప్రత్యేకించి ప్రసాదాన్ని తయారు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు ముక్కుకి నోటికి గుడ్డ కట్టేసుకుంటారు, ముక్కుతో వాసన కూడా చూడకూడదని. అందుకని మనకి పూరి వెళ్తే, జగన్నాథ్ మందిరికి వెళ్తే అక్కడ ప్రసాదం తయారు చేసే వాళ్ళు భగవంతుడికి అర్పించడానికంటే ముందు కనీసం దాన్ని వాసన కూడా చూడరు, వాసన చూస్తే కూడా ఎంగిలైపోయినట్లే. అందుకని పూరి జగన్నాథ్కి అర్పిస్తే భగవంతుడు స్వీకరించారా లేదా అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక టెస్ట్ చేస్తారు, భగవంతుడు స్వీకరించారా లేదా అనేటువంటిది ఒక టెస్ట్ చేస్తారు. వాళ్ళు ఒక కమండలంలోంచి నీళ్లు తీసుకుని చేతిలో పోసి ఆ చేతిలో ప్రతిబింబం చూస్తారు, చూస్తే భగవంతుడు స్వీకరించారా లేదా అనేటువంటిది అర్థమైపోతుంది. అక్కడ ఆ ప్రతిబింబంలో భగవంతుడు కనిపించాలి, కనిపించకపోతే వాళ్ళు భగవంతుడు స్వీకరించలేదని అనుకుంటారు. ఆ రోజు తయారు చేసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా వాళ్ళు గొయ్యదీసి గొయ్యలో పోసేస్తారు, గొయ్యలో పోసి దాన్ని పూజ చేస్తారు. ఎంత ఎక్కువ అంతమంది, యాక్చువల్గా పూరి వెళ్తే పూరిలో ఎన్నో వేల మంది దర్శనానికి వస్తారు, వేల మందికి సరిపడే ఆహార పదార్థాలను తయారు చేస్తారు. అది కనుక ఒకవేళ భగవంతుడు స్వీకరించకపోతే వెంటనే దాన్ని గొయ్యదీసి పూడ్చిపెట్టి మళ్ళీ ఆహార పదార్థాలు మళ్ళీ భగవంతుడి కోసం మళ్ళీ తయారు చేస్తారు. ఇది ఆనవాయితీ. అంటే ఒకవేళ కనుక దాన్ని మనం ఎంగిల్ చేస్తే భగవంతుడు స్వీకరించారు, ఓకే, అందుకని మనం ఎంగిల్ చేయకూడదు. నెక్స్ట్ 9వ శ్లోకం సుజాతమ. జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ గురుణావీహితం నృపః. జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ గురుణావీహితం నృపః. దేశాన్నిసారయామాస సుతం త్యక్త విధిం నృషా. దేశాన్నిసారయామాస సుతం త్యక్త విధిం నృషా. ఆ విధముగా వశిష్ఠుడు తెలుపగా వికుక్షి చేసిన కార్యము నిదిగిన ఇక్ష్వాకు మిగుల వృద్ధుడయ్యను. అంతటా అతడు ధర్మోల్లంఘనము చేసిన వికుక్షిని
రాజ్యము నుండి వెడలగొట్టెను. హరే కృష్ణ ప్రభు. సో వశిష్ఠుడికి అర్థమైపోయింది, ఈయన ఎంగిల్ చేసేసాడు, ఈయన ఆల్రెడీ తినేశాడు, యజ్ఞంలో అర్పించక ముందే తినేశాడు అనేటువంటి విషయం వశిష్ఠుడికి అర్థమైపోయి, ఇప్పుడు తీసుకొచ్చినటువంటిది ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అవి యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగపడినటువంటివి అని చెప్పినప్పుడు, ఇక్ష్వాకుడు వశిష్ఠుడి ద్వారా తెలుసుకొని తన పుత్రుడైనటువంటి కుకుక్షుణ్ణి రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టేశారు కోపం మీద. ఓకే, సో రాజ్యం నుంచి వెళ్ళగొట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 10వ శ్లోకం రమ్య మాతాజీ. హరే కృష్ణ. సతూ విప్రేణ సంవాదం జ్ఞాపకేన సమాచరం. సతూ విప్రేణ సంవాదం జ్ఞాపకేన సమాచరం. త్యక్త్వా కళేవరం యోగీ సతేనావాపయత్ పరం. త్యక్త్వా కళేవరం యోగీ సతేనావాపయాత్ పరం. మహావిద్వాంసుడగు వశిష్ఠునిచే పరతత్వము గురించి ఉపదేశితుడైన ఇక్ష్వాకును విరాగి అయ్యను. యోగికి ఉపయుక్తమగు నియమములను అనుసరించుచు అతడు భౌతిక దేహమును త్యజించి పరమగతిని పొందెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్ష్వాకు కూడా, ఇంకా ఇక్ష్వాకు కూడా పరతత్వం గురించి ఉపదేశిస్తున్నటువంటి వశిష్ఠుడి యొక్క మాటలను వింటూ తను కూడా ఒక యోగిలాగా అన్ని నియమాలని పాటిస్తూ భౌతిక దేహాన్ని త్యజించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 11 శిరీష మాతాజీ. హరే కృష్ణ. అంతర్యుపరతేభ్యేత్య వికుక్షిహి పృథివీ పృథివీమిమాం. పితర్యుపరతే భేత్యా వికుక్షిహి పృథివీమిమాం. శాషధీజే హరిం యజ్ఞై శశాధాయితి విశ్రుతః. శాషధీజే హరిం యజ్ఞైః శశాద ఇతి విశ్రుతః. తండ్రి మరణానంతరం వికుక్షి తిరిగి వచ్చి రాజుగానే ధరణిని పాలించుచు శ్రీహరి ప్రీత్యర్థము పలు యజ్ఞములు నిర్వహించెను. అతడే తదనంతరము శశాదుడని ప్రసిద్ధి చెందెను. హరే కృష్ణ. తండ్రి ఉన్నంత కాలం తన రాజ్యంలో రాలేదు, ఎందుకంటే తండ్రి కోప్పడి ఆయన రాజ్యాన్ని నుంచి వెళ్ళగొట్టారు కాబట్టి. సో తండ్రి మరణించిన తర్వాత తిరిగి ఆయన రాజ్యానికి వచ్చి మళ్ళీ రాజుగా అయ్యారు, తండ్రి స్థానాన్ని తీసుకొని. అందుకనే ఆయనని అనేక యజ్ఞాలు శ్రీహరి ప్రీత్యర్థం అనేక యజ్ఞాలని చేయడము అనేటువంటిది జరిగింది. అందుకని ఆయన్ని శశాదుడు అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 12 మళ్ళీ శ్రీమతి. పురంజయస్తస్య సుత ఇంద్రవాహ ఇతీరితః. పురంజయస్తస్య ఇత ఇంద్రవాహ ఇతీరితః. కుకుస్తా ఇతి చాప్యుక్తః శృణు నామాని కర్మభిః. కపుత్స్త ఇతి చాప్యుక్తః శృణు నామాని కర్మభిః. శశాదును తనయుడు పురంజయుడు, ఇతడు అతడు ఇంద్రవాహుడనయుడు, ఒకప్పుడు కకుత్స్థుడు అనియు తెలియబడిను. ఏ ఏ కర్మలకు అతనికి వివిధ నామములు కలిగినవో ఇప్పుడు చెప్పేదనము విను. హరే కృష్ణ. ఓకే, సో ఎవరు శశాదుడు? శశాదుడు ఇక్ష్వాకు యొక్క పుత్రుడు. ఓకే, సో వికుక్షి, సో వికుక్షి యొక్క పుత్రుడు పేరు, వికుక్షుడి పేరే శశాదుడు కూడా. శశాదుడు యొక్క పుత్రుడి పేరు పురంజయుడు. ఈయనకి అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఇంద్రవాహనుడని, కుకుత్సుడు అని అనేటువంటి రెండు పేర్లు కూడా ఉన్నాయి ఈయనకి. శశాదుడి యొక్క పుత్రుడు అయినటువంటి పురంజనుడికి పురంజయుడు, పురంజనుడు కాదు పురంజయుడికి ఇతర రెండు పేర్లు కూడా ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు సుఖదేవ గోస్వామి. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. కృతాంత ఆసీత్ సమరో దేవానాం సహదానవై. కృతాంత ఆసీత్ సమరో దేవానాం సహదానవై. పార్ష్నిగ్రాహో వృతో వీరో దైవై దైత్య పరాజితై. పారాష్నిగ్రాహ వృతో వీరో దైవై దైత్య పరాజితై. హరే కృష్ణ గురుజీ. పూర్వం ఒకసారి దేవదానవుల నడుమ మహాఘోరమైన సంగ్రామము జరిగను. దానవులచే పరాజితులైన దేవతలు పురంజయుని తమ సహాయకునిగా గ్రహించి తిరిగి వారిని ఓడించిరి. అందువలన ఆ వీరుడు పురంజయుడని దానవుల పురమున జయించిన వాడు తెలియబడను. థ్యాంక్ యూ. సో ఆయనకి పురంజయుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకసారి
దానవులకి దేవతలకి మధ్య ఘోరమైనటువంటి సంగ్రామం జరిగినప్పుడు దేవతల పురంజయుడి యొక్క సహాయంతో దానవులను జయించటము అనేటువంటిది జరిగింది. దానవులను జయించినటువంటి వాడి పే వాడిని పురంజయుడు అంటారు. దానవులను జయించినటువంటి వాడిని పురంజయుడు అని అంటారు. అందుకని ఆయనకి పురంజయుడు అనేటువంటి పేరు వచ్చింది. దేవతలకు సహాయం చేసి యుద్ధంలో దేవతలు దానవుల మీద గెలిసేలా చేశారు. నెక్స్ట్ 14వ శ్లోకం అన్నపూర్ణ మాత. వచనాద్దేవ దేవస్య విష్ణోర్ విశ్వాత్మన ప్రభో. వచనాత్ దేవ దేవస్య విష్ణోర్ విశ్వాత్మన ప్రభో. వాహన వాహనత్వే వృతస్తస్య బభూవేంద్రో మహారుషః. వాహనత్వే వృతస్తస్య బభూవేంద్రో మహావృషః. తనకు ఇంద్రుడు వాహనముగా నయ్యడి నిబంధనపై దానవులను సంహరించుటకు పురంజయుడు సమ్మతించెను. గర్వవశమున ఇంద్రుడు దానికి అంగీకరింపకున్నను. అనంతరము విష్ణు భగవానుని ఆజ్ఞచే ఒప్పుకొని పురంజయునికి వృషభ వాహనం అయ్యాను. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఒకసారి ఇంద్రుడి వాహనం అయ్యేటువంటి నిబంధనపై దానవులను సంహరించడానికి పురంజయుడు సమ్మతించారు. ఓకే, సో సో దానికి ఇంద్రుడు ఒప్పుకోలేదు. అయినా సరే విష్ణు భగవానుడి ఆజ్ఞతోటి ఇంద్రుడు ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకనే వృషభ వాహనం అయ్యను, వృషభ వాహనం అయ్యను పురంజయునికి వృష ఇంద్రుడు అంటే ఇంద్రుడే పురంజయుడికి వాహనం అవ్వాలి దేవతల్ని జయించటం కోసం. సారీ, దేవతలు జయించాలి అని అంటే, అసురుల మీద యుద్ధం చేయాలి అని అంటే పురంజయుడికి ఒక వాహనం కావాలి. ఆ వాహనము ఇంద్రుడు అవ్వాలి, అప్పుడు అది సాధ్యమవుతుందట. దానికి ఇంద్రుడు ఒప్పుకోలేదు. కానీ విష్ణు భగవానుడు ఆజ్ఞాపిస్తే పురంజయుడికి ఇంద్రుడు వాహనంగా మారడం అనేటువంటిది జరిగింది. సో వృషభ వాహనుడుగా అయ్యారట ఇంద్రుడు. నెక్స్ట్ ఎవరు చదువుతారు మాతాజీ? లక్ష్మీ ఆత్మకూరు మాత చదువు. అరే కృష్ణ. ససన్నద్భో ధనుర్దివ్యం ఆధాయ విశికాంచితాన్. ససన్నద్భో ధనుర్దివ్యం ఆదాయ శిశికాన్నితా. స్తూయమానస్తమారుహ్య యుయుత్సుః కుకుదిస్థితః. స్తూయమానస్తమారుహ్య యుయుత్స కుకుద్ధి స్థితః. తేజసాప్యాయితో విష్ణో పురుషస్య మహాత్మనః. తేజసాప్యాయతో విష్ణుః పురుషస్య మహాత్మనః. ప్రతీచ్యాం దిశి దైత్యానాం న్యరుణత్రిదశైపురం. ప్రతీచాం దిశి దైత్యానాం నరు న్యరుణాత్ పురం. కవచము ధరించి యుద్ధోత్సాహి అయి పురంజయుడు దివ్యమగు ధనస్సును తీక్షణమగు శరములను చేపట్టెను. దేవతలచే ప్రశంసిపబడుచూ అతడు వృషభ మూపురముపై నెక్కి, అంటే ఇంద్రునిపై నెక్కి ఆ విధముగా కప్పు చూస్తాడని తెలియబడెను. పరమ పురుషుడు పరమాత్ముడు నగు విష్ణు భగవానుని చే తేజో సంపన్నుడైన అతను మహావృషభముపై ఆసీనుడై ఇంద్రవాహనునిగా పిలవబడెను. అంతట దేవతా పరివృత్తుడై అతడు పశ్చిమ దిక్కున గల దైత్యపురమును చుట్టుముట్టెను. హరే కృష్ణ. సో ఇంద్రుడు వాహనంగా తయారయ్యారు. సో మూపురం మీద కూర్చుని ఉన్నారు. అందుకని ఆయన్ని కుకుత్సుడు అనేటువంటి పేరుతో పిలవడం అనేటువంటిది జరిగింది. తర్వాత వృషభ వాహనాసీనుడు అంటే ఇంద్రుడే స్వయంగా వాహనం అయ్యాడు కాబట్టి ఇంద్రవాహనుడు అని కూడా అనడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా ఆయన స్వయంగా భగవంతుడే ఆయన మీద కరుణించారు. అందుకనే ఆయన దేవతా పరివృత్తుడై ఆయన ఇంద్రుని వాహనంగా చేసుకుని దైత్యపురాన్ని చుట్టుముట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఉమాపతి ప్రభుజీ. తైస్తస్యాచాభూత్ ప్రధనం తుమలం తోమహర్షణం. ఉమాపతి ప్రభుజీ. హరే కృష్ణ. ఉమాపతి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ.
పదిహేడవ శ్లోకం. తైస్తస్య చాభూ, ఓకే, తైస్తస్య చాభూత్ ప్రధనం తు మూలం లో మహర్షణం. తైస్తస్య చాభూత్ ప్రధనం తుమలం లో మహర్షణం. యమాయ భల్లై రణయద్ధై యనభి యయుర్మృదే. యమాయ భల్లై రణ యుద్ధై యానభి యయుర్మృదే. ప్రభుజీ కరెక్ట్గా చదివాను ప్రభుజీ. అప్పుడు దానవులకు పురంజునికి భీకర్మగా సంగ్రామము జరిగను. మహాదారుణమైన ఆ సంగ్రామమున గూర్చి వినిన వారికి గొగ్గూర్పుడు కలుగను. పురంజుని ఎదుట పడుటకు సాహసించిన దానవులందరూ శీఘ్రమే అతని శరములచే యమ సదనమునకు పంపబడిరి. హరే కృష్ణ. ఓకే, సో ఆ యుద్ధం చాలా భీకరమైనటువంటి యుద్ధం అంట. పురంజయుడు ఎదురుగా వచ్చిన వాళ్ళు ఎవరూ బ్రతకట్లేదు. అసురులందరూ కూడా సాహసం చేసి పురంజయుడు ముందుకు వస్తే వాళ్ళని ఆయన బాణాలతోటి చంపేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం సునీతమత. తస్యేషు పాతాభిముఖం యుగాంతాగ్ని మిలోల్బణం. తస్యేషు పాదాభిముఖం యుగాంతాగ్నిమివోల్బణం. విసృజ్యదుద్రువుర్ధైత్యా హన్యమాన స్వమాలయం. విసృజ్యదుద్రువుర్ధైత్యా హన్యమాన స్వమాలయం. యుగాంతమున ప్రళయాగ్నిని బోలినట్టు ఇంద్రవాహుని యొక్క జ్వలించుచున్న బాణముల నుండి తమ్ము రక్షించుకొనుటకై మిగిలిన దానవులు వెంటనే తమ నివాసమునకు పరుగుదీసిరి. హరే కృష్ణ. సో ఇంకా అక్కడ ఉంటే మేము చనిపోతాము అనుకున్నటువంటి మిగిలినటువంటి అసురులు అందరూ కూడా అక్కడి నుంచి పరిగెత్తేశారు. వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. శోభారాణి మాతాజీ. గిత్వా పరం ధనం సర్వం సస్త్రీకం వజ్రపాణయే. శోభారాణి మాతాజీ. హరే కృష్ణ. జిత్వా పరం ధనం సర్వం సస్త్రీకం వజ్రపాణయే. ప్రత్యయచ్ఛత్ స రాజర్షీర్ ఇతి నామభిరావృతః. ప్రత్యయచ్ఛత్ స రాజర్షీ ఇతి నామభిరావృతం వృతః. శత్రువులను జయించిన పిమ్మట ఆ రాజర్షి శత్రువు యొక్క ధనంను స్త్రీ జనములతో పాటు సమస్తమును వజ్రపానియగు ఇంద్రునకు వసగి పురంజయుడని ప్రసిద్ధి చెందెను. ఈ విధంగా పురంజయుడు తన వివిధ కర్మల కారణముగా వివిధ నామములతో తెలియజేయ ఉండెను. సో ఈ పురంజయుడు ఏం చేశాడు? సమస్త రాజ్యం జయించడం వల్ల వచ్చినటువంటి సమస్త రాజ్యాన్ని కూడా, ధనాన్ని, స్త్రీలని, అందరినీ కూడా ఇంద్రుడికి ఇచ్చేసి ఆయన పురంజయుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఆయన చేసినటువంటి అన్ని రకాల పనులకి కూడా పురంజయుడికి ఇతరితర పేర్లు రావడం అనేటువంటిది జరిగింది. గౌరీమాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. పురంజయస్య పుత్రోభూ అనే నాస్తత్సుత పృదు. పురంజయస్య పుత్రే భూద్ అనే నాసస్సు పృదు. విశ్వగంధిస్తతశ్చంద్రో యువనాశ్వస్తు తత్సుతః. విశ్వగంధిస్తతశ్చంద్రో యువనాస్తస్తు తత్సుతః. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. పురంజయుని సుతుడు అనేనుడు, అనేనుని తనయుడు పృథువు, అతని పుత్రుడు విశ్వగంధి, అతని పుత్రుడు చంద్రుడు, చంద్రసుతుడు, యువనాశ్వుడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఇక పురంజయుడు యొక్క వంశం గురించి చెప్తున్నారు ఆయన తరువాతి తరాల వాళ్ళు. ఆయన సుతుడు అనేనుడు, అనేనుడి యొక్క పుత్రుడు పృథువు, అతని పుత్రుడు విశ్వగంధి, అతని పుత్రుడు చంద్రుడు, చంద్రుడి యొక్క సుతుడు యవనాశ్వుడు. సో వీళ్ళందరి గురించి కూడా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 21వ శ్లోకం అనుపమ మాతాజీ చదువుతారా? ఓకే, బిల్లవాణి మాత చదవండి. శ్రావస్తస్తుతోయేన శ్రావస్తి నిర్మమే పురి. బృహదశ్వస్తు శ్రావస్తి
తువలయాశ్వకః బృహదశ్వస్తు శ్రావస్తి తథ కుల కువలయస్య యశ్వకః కువల కువలయశ్వకః యువనాశ్యుని సుతుడు శ్రావస్తుడు. అతడు శ్రావస్తిపురమును నిర్మించెను. శ్రావస్తుని తనయుడు బృహద్దశ్వుడు. అతని తనయుడు కువలయశ్వుడు. ఈ ప్రకారము వారి వంశము వృద్ధి చెందెను. హరే కృష్ణ. చంద్రుడు యొక్క పుత్రుడు యువనాశ్వుడు, యువనాశ్వుని యొక్క పుత్రుడు శ్రావస్తుడు, శ్రావస్తుడు శ్రావస్త్రీపురాన్ని నిర్మించారట. శ్రావస్తుడు శ్రావస్త్రీపురాన్ని నిర్మించారు. అంటే ఆయన పేరు మీద ఆయన నిర్మించినటువంటి పురానికి శ్రావస్త్రీపురము అనేటువంటిది వచ్చింది. ఇక శ్రావస్తుడి యొక్క పుత్రుడు బృహదశ్వుడు, ఆయన పుత్రుడు కులయాశ్వుడు. ఆ విధంగా మన వంశము వృద్ధి చెందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 22 సుజాత మాతాజీ. యః ప్రియార్థముతంగస్య ధంధు నామాసురం బలి. ఉతంకముని ప్రీత్యర్థము మహాబలశాలియగు కువలయాశ్వసుడు తన 21,000 పుత్రులతో కూడి దుందుడను రాక్షసుని వధించెను. హరే కృష్ణ ప్రభు. సో ఉత్తంకముని ప్రీత్యర్థం మహాబలశాలి అయిన కువలయాశ్వుడు, కువలయాశ్వుడు అనేటువంటి వాడు ఆయన పురంజయుడు యొక్క వంశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వాడు ఇప్పటివరకు చెప్పిన వాళ్ళలో. సో ఆ కువలయాశ్వుడు తనకున్నటువంటి 21,000 పుత్రులు ఉన్నారంట ఆయనకి. వాళ్ళందరితో కలిసి దుందుడు అనేటువంటి రాక్షసుని వధించటము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సూర్యకుమారి అంటారు. దుందుమారా ఇతి ఖ్యాత తత్సుతాస్తే చ జజ్వల. సూర్యకుమారి మాతాజీ. ప్రభుజీ నేను చదువునా ప్రభుజీ? చదువు మాతాజీ. దుందుమార ఇతి ఖ్యాతస్తాస్తే చ జజ్వలః జజ్వలః. దుందుమార ఇతి ఖ్యాతస్ తత్సుతాస్తే చ జజ్వలః. దుందుమార ఇతి ఖ్యాత తత్సుతాస్తే చ జజ్వలః. దంధోర్ముఖాగ్నినా సర్వే త్రయ ఏవావశేషితా. దందుమారోకాగ్నినా సర్వే త్రయ ఏవావ విశేషితః. దృఢాశ్వ కపిలాశ్వశ్చ భద్రాశ్వ ఇతి భారత. దృఢాశ్వ కపిలాశ్వ భద్రాశ్వ ఇతి భారత. దృఢాశ్వ పుత్రో హర్యశ్వ నికుంభస్తత్వతః స్మృతః. దృఢాశ్వ పుత్రో హర్యశ్వో నికుంభస్తత్వతః స్మృతః. పరీక్షన్ మహారాజా, ఈ కారణం చేత కువలయశ్వుడు దుందుమారునే ప్రసిద్ధి చెందింది. కానీ దుందువు యొక్క ముఖము నుండి వెలువడిన అగ్ని వలన ముగ్గురు తప్ప మిగిలిన అతని పుత్రులందరూ భస్మమైరి. దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనువారే ఆ మిగిలిన పుత్రుడు. దృఢాశ్వుని తనయుడు హర్షాశ్వుడు, అతని పుత్రుడు నికుంభుడు. హరే కృష్ణ. సో 21,000 పుత్రులు కలిగినటువంటి ఈయన కువలయాశ్వుడు దుందుమాధవుడు అనేటువంటి దుందుడు అనేటువంటి రాక్షసుని చంపడం వలన దుందుమారుడు అనేటువంటి పేరును పొందడం అనేటువంటిది జరిగింది. ఈయన ముఖము నుంచి వెలువడినటువంటి అగ్ని వలన ముగ్గురు పుత్రులు తప్ప మిగిలిన పుత్రులు అందరూ కూడా మరణించడం అనేటువంటిది జరిగిందండి. భస్మమైపోయారు. ఆ ముగ్గురు పుత్రులు దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనేటువంటి వారు. ఈ మిగిలిన పుత్రులు మిగిలి అంటే మరణించకుండా మిగిలినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు పుత్రులు. దృఢాశ్వుని యొక్క తనయుడు హర్యాశ్వుడు, అతని పుత్రుడు నికుంభుడు. నెక్స్ట్ 25 శ్లోకం మల్లేశ్వర శరీష మాతాజీ. బహుళాశ్వో నికుంభస్య కృషాశ్వోతస్య సేనజీత్.
బహుళాశోని కుంభస్య కుశాశోద తాస్య సేనజిత్ యువనాశోభ వత్సత్తస్య సో అనపత్యో వనంగతః యువనాశోభ వత్తస్య సో అనపత్యో వనంగతః కుకుంభుని తనయుడు బహుళాశ్వుడు బహుళాశ్వుని పుత్రుడు కుశాశ్వుడు కుశాశ్వుని పుత్రుడు సేనజిత్తు అతని పుత్రుడు యువనాశ్వుడు యువనాశ్వుడు సంతానహీను అయినందున వానప్రస్థాశ్రమును స్వీకరించి వనమునకు వెళ్ళలేను. ఇక ఆయన తరువాత తరం వాళ్ళు చెప్తున్నారు, నికుంభుని యొక్క తరువాత తరం వాళ్ళు చెప్తున్నారు, బహుళాశ్వుడు బహుళాశ్వుని యొక్క పుత్రుడు కృతాశ్వుడు, కృతాశ్వుని యొక్క పుత్రుడు సేనజిత్తు, ఆయన పుత్రుడు యవనాశ్వుడు. యవనాశ్వుడికి సంతానం లేరు కాబట్టి ఆయన చివరి క్షణంలో ఆయన అంటే వానప్రస్థం అంటే కొంచెం వయసు అయిపోయిన తర్వాత ఆయన వానప్రస్థం స్వీకరించి వనాలకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 26 మల్లేశ్వర మాత హరే కృష్ణ ప్రభు. భార్యాశతేన నిర్విన్న ఋషయో స్వకృపాలవః భార్యాశతేన నిర్విన్న ఋషయోస్య కృపాలవః ఇష్టిం స్మవర్తయాన్ చక్రుర్ ఐంద్రీం తే సుసమాహితాం ఇష్టిం స్మవర్తయాన్ చక్రుర్ ఐంద్రియాం తే సుసమాహితః యువనాశ్వుడు తన నూరుగురు భార్యలతో కూడి వనమునకు వెళ్ళినప్పుడు అందరూ దుఃఖితులై ఉండిరి. అంతట వనమును అందలి ఋషులు రాజు పట్ల దయగల వారి అతనికి పుత్రప్రాప్తి కలుగునట్లుగా సమాహిత చిత్తులై ఇంద్రయజ్ఞములు చేయ మొదలడిరి. కృపాదులు వారి భాష్యము, పురుషుడు భార్యతో కూడి వానప్రస్థాశ్రమునకు ప్రవేశించవచ్చును, కానీ వానప్రస్థం అనగా గృహస్థ జీవనము నుండి పూర్తిగా విరమణయని భావము. యువనాశ్వుడు గృహస్థాశ్రమ నుండి విరమణ పొందినను పుత్రుడు లేని కారణమున అతడు అతని భార్య ఎల్లప్పుడూ కిన్నులై ఉండిరి. హరే కృష్ణ ప్రభు. సో ఈ యొక్క యవనాశ్వుడు వానప్రస్థం అయితే తీసుకున్నారు కానీ భార్యలతో కలిసి వెళ్ళారు. అంటే పుత్రుడు లేనప్పుడు భార్యలతో కలిసి, అంటే వానప్రస్థం అంటే తీసుకోవడం అంటే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టడం. అయితే భార్యలతో కూడి వానప్రస్థాన్ని ప్రవేశించారు అని అంటే దాని అర్థం గృహస్థ జీవనం కంటిన్యూ అయిందని కాదు దాని అర్థం. కానీ యవనాశ్వుడికి పిల్లలు లేకపోవడం వల్ల తన భార్య లేనటువంటి 100 మంది కూడా ఎప్పుడు కూడా చింతిస్తూనే ఉన్నారు, ఓకే, దుఃఖితులయ్యే ఉన్నారు. ఓకే నెక్స్ట్. సో అక్కడ ఆ వనంలో వానప్రస్థానికి వెళ్ళినప్పుడు ఆ వనంలో కొంతమంది ఋషులు కలిశారు. ఆ ఋషులందరూ కూడా ఈయనతోటి ఇంద్రయజ్ఞం చేయించడం మొదలుపెట్టారు, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో. నెక్స్ట్ 27 సూర్యకుమారి మాతాజీ. రాజా తద్యజ్ఞ సదనం ప్రవిష్టో నిసితర్షిత హరే కృష్ణ ప్రభుజీ. రాజా తద్యజ్ఞ సదనం ప్రవిష్టో నిసితర్షిత దృష్ట్వా శయనాన్ విప్రాంస్తాన్ పాప పపౌ మంత్రజలం స్వయం దృశ్యా శయనాన్ విప్రాం స్థాన్ పపో మంత్రజలం స్వయం. హరే కృష్ణ. ఒకనాటి రాత్రి రాజు తప్పిక కొనిన వాడై యజ్ఞశాలలో ప్రవేశించి బ్రాహ్ములందరూ నిద్రించి యుండుటను గాంచినంతటా తన పత్ని త్రావుటకు ఉద్దేశింపబడిన మంత్రజలము స్వయముగా త్రాగాను. బ్రాహ్మణుల చే వేదోక్తముగా నిర్వహింపబడి యజ్ఞములు ఎంతటి ప్రభావశీలములనగా వాని ఎందలు ఈ మంత్రజలము అభీష్ట ఫలము చేకూర్చగలదు. ఇచ్చట బ్రాహ్మణులు యజ్ఞమున రాజపత్ని త్రావుట కొరకై మంత్రజలము సిద్ధపరిచిరి. కానీ విధివశాత్తు రాత్రి సమయమున రాజు అచ్చటికి వెళ్ళి దాహాతితో ఆ జలమును తాగింది. థ్యాంక్ యూ ప్రభు. సరే ఓకే. సో ఈయన ఏం చేశారట, ఒకసారి ఈయన కోసం చేసినటువంటి యజ్ఞం ఇంద్రయజ్ఞము అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది. యజ్ఞంలో ఉపయోగించబడినటువంటి మంత్రజలం ఏదైతే ఉందో అది తాగేశారు బాగా దప్పికైపోయి. యాక్చువల్గా ఆ మంత్రజలము భార్యలకు ఉద్దేశించబడింది. సో భార్యలు తాగితే భార్యలు గర్భవతులు అవుతారు. అంటే యజ్ఞం చేస్తే యజ్ఞంలో ఇవ్వబడినటువంటి మంత్రజలం ఏదైతే ఉంటుందో చాలా చాలా ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఎందుకంటే అప్పట్లో యజ్ఞాలు అంత గొప్పగా చేస్తారు. సో ఆ మంత్రజలము భార్యలు తాగడానికంటే ముందు ఈయనకి నైట్ టైంలో అందరూ నిద్రపోతున్నప్పుడు బాగా దప్పికేసి ఆ జలాన్ని ఈ బ్రాహ్మణులకు తెలియకుండా ఈయనే తాగేయడం అనేటువంటిది జరిగింది. యవనాశ్వుడు తాగేశారు.
నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. ఉత్తితాస్తే నిశమ్యాధావ్యుధకం కలశం ప్రభో. ఉత్తితాస్తే తమ్యాధావ్యుధకం కలశం ప్రభో. పప్రచ్చుక్కస్య కర్మేధం పీతం పుంసవనం జలం. పప్రచ్చుః కస్య కర్మేధం పీతం పుంసవనం జలం. బ్రాహ్మణులు నిద్రలేచినంతట జలకలసం ఖాళీగా ఉండుట వాంచిన వారై సంతానమును బడయుటకు ఉద్దేశించబడిన ఆ జలమును త్రాగిన వారు ఎవరని అడిగిరి. హరే కృష్ణ ప్రభుత్వం. మార్నింగ్ బ్రాహ్మణులు లేచి చూశారు, చూసేసరికి కలసం అంతా కూడా ఖాళీగా ఉంది. ఏంటి కలసం అంతా ఖాళీగా ఉంది, ఎవరి నీళ్ళని తాగేశారు అని చెప్పేసి ఆయన వాళ్ళు అడగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రమ్యమాతాజీ. రాజ్ఞాపీతం విదిత్వా వై ఈశ్వర ప్రహితేన తే. రాజాజ్ఞపీతం విదిత్వా వై ఈశ్వర ప్రహితేన తే. రాజ్ఞాపీతం విదిత్వా వై ఈశ్వర ప్రహితేన తే. రాజాజ్ఞపీతం విదిత్వా రాజ్ఞ. ఓకే సారీ, రాజ్ఞ రాజ్ఞాపీతం విదిత్వా వై ఈశ్వర ప్రహితేన తే. ఈశ్వరాయ నమశ్చక్రుర్ అహో దైవ బలం బలం. ఈశ్వరాయ నమశ్చక్రుర్ అహో దైవ బలం బలం. ఈశ్వర ప్రేరితుడై రాజు జలమును త్రాగినాడని ఎరిగినంతట బ్రాహ్మణులు ఆహా దైవ బలమే నిజముకు నిజమైన బలం, ఎవ్వరును ఆ దైవ బలమును పరిహరింపజాలరు అని పలికి భగవంతుని నమస్కరించిరి. హరే కృష్ణ. ఆయనకి పిల్లలు కలగకపోవడానికి కూడా భగవంతుడి యొక్క కృప లేదు వాళ్ళకి, లేదంటే భగవంతుడి యొక్క నిర్ణయం అది. అందుకనే ఇప్పుడు ఇంత గొప్ప ఋషులు యజ్ఞం చేసి యజ్ఞ ఫలాలని ఆ భార్యలకి పంచిపెట్టినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి పిల్లలు కలుగుతారు. కానీ భగవంతుడు అలా కలిగించకూడదు అనుకున్నారేమో. అందుకనే దైవ బలం కారణంగానే భార్యలు తాగాల్సినటువంటి ఆ మంత్రజలాన్ని ఈయన తాగేశారు. ఇది దైవుడు దేవుడి నిర్ణయము అని అనుకుంటున్నారు ఋషులు. ఓకే, దైవ బలాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు అని చెప్తున్నారు. నెక్స్ట్ శోభరణి మధు. హరే కృష్ణ. తతకాల ఉపావృత్తే కుక్షిం నిర్బిధ్య దక్షిణం. తతకాల ఉపావృత్తే కుక్షిం నిర్బిధ్య దక్షిణం. యువనాశ్వస్య తనయశ్చ యువనాశ్వస్య తనయశ్చక్రవర్తి జన జజానః. యువనాశ్వస్య తనయ చక్రవర్తి జజానః. పిమ్మట కొంతకాలం నాకు చక్రవర్తి లక్షణములను కలిగిన ఒక తనయుడు యువనాశ్వని దక్షిణ కుక్షిని చీల్చుకొని బయటకు వచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రాణ. కుక్షి అంటే సో కొంతకాలానికి ఒక పుత్రుడు కలిగారు ఆయనకి, ఆయన శరీరం నుంచి చీల్చుకుని బయటకు వచ్చేసారు. చక్రవర్తి లక్షణాలు కలిగాయండ ఆ తనయుడికి. ఓకే నెక్స్ట్ 31 ఉమాపతి ప్రభుజ. కందస్యాతి కుమారోయం స్తన్యే రోరూయతే భృశం. కం దాస్యతి కుమారోయం స్తన్యే రోరూయతే ప్రసం. మాం ధాతావత్సమా మాం ధాతావత్సమారోధీర్ ఈచింద్రో దేశినీమదాత్. మాం ధాతావత్సమారోధీర్ ఇతోంద్రో దేశినీమదాత్. ఆ బాలుడు సన్యము కొరకు మిగుల ఏడవగా బ్రాహ్మణులందరూ దుఃఖితులై ఈ బాలుని ఎవరు పోషించరు అని పలికిరి. అప్పుడు యజ్ఞంబచే ఆరాధితుడైన ఇంద్రుడు వచ్చి ఏడవలదు అని బాలుని ఊరడించి తన చూపుడు వ్రేలిని అతని నోట్లో ఉంచి నన్ను పానము చేయము అని పలికెను. హరే కృష్ణ. సో ఆ బాలుడు మగ మనిషికి పుట్టాడు. సో ఇప్పుడు ఆ బాలుడికి పాలు కావాలి. సో తండ్రి ఇవ్వలేడు పాలు ఇప్పుడు. సో అందుకనే పాలు కావాలని ఏడుస్తూ ఉన్నాడు. సో బ్రాహ్మణులందరూ కూడా బాధపడుతున్నారు. అయ్యో పాపం, ఈ పిల్లాన్ని ఎలా రక్షించాలి, ఇప్పుడు ఎవరు పాలిస్తారు, ఏ విధంగా ఈ పిల్లాడు బ్రతుకుతాడు అని చెప్పేసి వాళ్ళందరూ దుఃఖిస్తున్నటువంటి సమయంలో ఇంద్రుడు అక్కడికి వచ్చి, మీరందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఆ బాలుని ఉద్దేశించి నువ్వు కూడా ఏడవకు,
నువ్వు నా వేలును చీకు అని ఇంద్రుడు తన వేలుని ఆ బాలుడు నోట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ గౌరీ మాతాజీ. యువనాశ్వోదత్రైవ తపసా సిద్ధిమన్వగాత్. ఆ బాలుని తండ్రియగు యువనాశ్వుడు బ్రాహ్మణులచే అనుగ్రహింపబడిన కారణమున మృత్యువాత పడలేదు. ఈ సంఘటన పెదపతుడు తీవ్రమగు తపస్సు ననరించి అదే ప్రదేశమున పరమసిద్ధిని బడిసెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. యవనాశుడికి డెలివరీ అయిపోయింది, పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేసారు. మరి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల సహాయంతో వాళ్ళ అనుగ్రహం వలన ఆయన మరణించలేదు, మరణించకుండా కాపాడారు. సో అప్పుడు బ్రతికినటువంటి ఆయన తీవ్ర తపస్సు చేసి ఆయన సిద్ధులు పొందడం అనేటువంటి పరమసిద్ధిని పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 33-34 సూర్యకుమారి మాత చదువు. సూర్యకుమారి తసద్దస్యురితీంద్రోంగ్యా విధదే నామయస్య వై. తసద్దస్యురితీంద్రోంగ్యా విధదే నామయస్య వై. యస్మాత్ర సంతి హ్యుద్విగ్న దశ్యవో రావణాదయః. యస్మాత్ర సంధి హ్యుద్విగ్న దశ్యవో రావణాదయః. యౌవనాశ్వో అథ మాం ధాత చక్రవర్త్యావనిం ప్రభుః. యౌవనాశ్వ అథ మాం ధాత చక్రవర్త్యావనిం ప్రభుః. సప్తద్వీపవతీమేకః శశాశాచ్యుత తేజసా. సప్తద్వీపవతీమేకః శశాశాచ్యుత తేజసా. హరే కృష్ణ ప్రభు. యువనాశిని తనయుడగు మాంధాత ఉద్విగ్న కారకులకు రావణాది దస్యులకు భయకారుణుడయ్యను. ఓ పరీక్షన్ మహారాజా, వారతనికి భయపడిన కారణమున యువనాశిని సుతుడు ప్రసిద్ధస్యుడని తెలియబడిను. ఇంద్రుడు అతనికి ఆ నామము నసిగను. అచ్యుత తేజస్సుచే యువనాశ్యసుతుడు సప్తద్వీప సమన్వితమగు ధరణిని ఏక ఛత్రాధిపత్యముగా పాలించాను. థ్యాంక్ యూ. ఓకే, సో ఈయన పేరు మాంధాత. సో మాంధాత పేరు మనం బాగానే వినుంటాం. సో మాంధాత రావణుడు ఇతరుల అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భయపెట్టేటువంటి వాడయ్యాడు. సో ఈయన చూస్తే వాళ్ళందరికీ భయం. సో అలాంటి ఈయన యవనాశ్వుని సుతుడు, ఆయన పేరు త్రసబ్దస్యుడు అనేటువంటి పేరును కూడా కలిగి ఉన్నారు. సో ఇంద్రుడి చెరట ఆ నామాన్ని మాంధాతకి ఇంకొక పేరు త్రసబ్దస్యుడు. ఇది ఇంద్రుడు ఇచ్చినటువంటి పేరు. భగవంతుడికి ఎంత తేజస్సు ఉందో అంత తేజస్సు ఎనకుందంట యవనాశ్వుని యొక్క పుత్రుడు అయినటువంటి మాంధాతకి. ఆ తేజస్సు కలిగినటువంటి చక్రవర్తిగా ఆయన సప్తద్వీప మహిమాన్విత సమన్వితము ధరణిని ఏకఛత్రాధిపత్యంగా పాలించడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 33-35. సర్వదేవమయం దేవం సర్వాత్మకమతీంద్రియం. ద్రవ్యం మంత్రో విధిర్యజ్ఞో యజమానస్తధర్త్విజిః. ద్రవ్యం మంత్రో విధిర్యజ్ఞో యజమానస్తధర్త్విజిః. ధర్మో దేశశ్చ కాలశ్చ సర్వమేతద్యదాత్మకం. ధర్మో దేశశ్చ కాలశ్చ సర్వమేదత్యదాత్మకం. యజ్ఞద్రవ్యము వేదమంత్రము విధి యజ్ఞకర్త ఋత్వికులు యజ్ఞఫలము యజ్ఞస్థలి యజ్ఞకాలము అనడి యజ్ఞ సంబంధములకు శుభకరమైన వాటికి భగవానుడు అభిన్యుడు. అట్టి సర్వంతర్యామి అతీంద్రియుడు సర్వదేవమయుడు విష్ణువును ఆత్మతత్మతుడుగాను మంధాత పూజించెను. అతను బ్రాహ్మణులకు భూరి దక్షిణలను కూడా వసిగి
ఆ విధముగా యజ్ఞముల చే భగవంతుని ఆరాధించి అనేక రకాల యజ్ఞాలు చేసి విష్ణువుని ఆరాధించడం చేశారు. ఆయన బ్రాహ్మణులకి తర్పణలు ఇస్తున్నారు, చక్కగా ఆయన పాలన చేస్తున్నారు, ఏకఛత్రాధిపత్యంగా సప్తద్వీపాలని ఆయన పాలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యజ్ఞంలో ఉపయోగించబడేటువంటి ద్రవ్యము, యజ్ఞంలో ఉపయోగించేటువంటి వేద మంత్రాలు, యజ్ఞ విధి విధానాలు, యజ్ఞం చేసేటువంటి వాడు, యజ్ఞం చేయించేటువంటి వాళ్ళు, యజ్ఞ ఫలము, యజ్ఞ స్థలము, యజ్ఞ కాలము, వీటన్నిటినీ కూడా యజ్ఞ సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా భగవంతుడితోటే సమానము అని చెప్తున్నారు. అందుకనే మనం భగవంతుడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అంతే రెస్పెక్ట్ యజ్ఞంలో ఉపయోగించేటువంటి ప్రతి దానికి కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ చెయ్యాలి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఈయన మాంధాత చక్కగా విష్ణువుని ఆరాధిస్తూ ఆయన పాలన చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 37 సునీత మాతాజీ ఉన్నారా? శిరీష్ మాత చదవండి. యావత్ సూర్య ఉదేతి స్మ యావత్ చ ప్రతిష్టతి. యావత్ సూర్య ఉదేతి స్మ యావత్ చ ప్రతిష్టతి. తత్సర్వం యౌవనాశ నాశ్వస్య మాందాతుః క్షేత్రముచ్యతే. తత్సర్వం యౌవనాశ్వస్య మాందాతుః క్షేత్రముచ్యతే. మాందాతుః క్షేత్రముచ్యతే. సూర్యుడు ఏ స్థానమున దేదీప్యమానముగా ప్రకాశించుచు ఉదయించును అతట నుండి అస్తమించునంత వరకు గల ప్రదేశములన్నీయును యోనాశుని సుతుడగు మాందాత యొక్క క్షేత్రముగా చెప్పబడినవి. హరే కృష్ణ. సూర్యుడు ఏ స్థానం నుంచి ప్రకాశిస్తూ ఉదయిస్తాడో అక్కడి నుంచి మొదలుకొని అస్తమించేటువంటి ప్రాంతం వరకు, అంటే ఇంకా భూమండలం మొత్తం అనమాట. సో యవనాశ్వని సుతుడైనటువంటి మాంధాత యొక్క క్షేత్రము అని చెప్తున్నారు. సుజాత మాతాజీ. శశబిందోర్దుహితరీ బిందు ఆప్యా మద్దాన్ రూపః. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నది ప్రభుజీ? 38. శశత బిందోర్దుహిత బిందుమ్యామధాన్ రూపః. పురుకుత్సమం భరీషం ముచుకుందం చ యోగినం. పురుకుత్సమం భరీషం ముచుకుందం చ యోగినం. తేషాం స్వసార తేషాం స్వసార పంచాశ సౌభరిం వివ్రిరేపతిం. తేషాం స్వపార పంచాశ సౌభరిం వవ్రితే వవ్రి పత్తిం. మాంధాత శతబిందువు పుత్రికయగు బిందుమతి గర్భమునందు ముగ్గురు పుత్రులను బడసెను. వారే పురుక్షుడు అంబరీషుడు మహాయోగి ముకుందుడు అనువారు. ఈ ముగ్గురు సోదరులకు 50 మంది చెల్లెళ్ళు కలరు. వారందరూ సోభరి ఋషిని భర్తగా వరించిరి. ఈ మాంధాతకి ముగ్గురు పుత్రులు ఉన్నారట. ఆ ముగ్గురు పుత్రులు పురుకుత్సుడు అంబరీషుడు మహాయోగి. ఈ అంబరీషుడు వేరు. ఓకే. మహాయోగి అయినటువంటి ముచుకుందుడు. ముచుకుందుడు గురించి మనం వినే ఉంటాం. ఓకే. ముచుకుందుడు యాక్చువల్గా తపస్సులో ఉన్నప్పుడు కృష్ణుడు ఆయన తపస్సును భగ్నం చేస్తాడు. ఆయన తపస్సులోంచి బయటికి రాగానే ఎవరినైతే చూస్తాడో వాళ్ళు కాలిపోతారు. సో అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాయన్నమాట ముచుకుందుడికి. సో తర్వాత ఈయనకి 50 మంది, వీళ్ళందరికీ కూడా 50 మంది సోదరులు. అంటే ఈ మాంధాతకి 50 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఆడపిల్లలందరినీ కూడా సౌభరమునికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. భర్తగా సౌభరమునిని భర్తగా ఎంచుకున్నారు. ఇది సౌభరముని ఇంట్రడక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది. మాంధాతకి అల్లుడు సౌభరముని. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. యయునాంతర్జలే మగ్న స్తప్యమానః పరం తపః.
మనంతర్జలే మగ్న స్తప్యమాన పరంతప నివృతిం మీన రాజస్య దృష్ట్వా మైథున ధర్మిణః నివృతిం మీన రాజస్య దృష్ట్వా మైథున ధర్మిణః జాతస్పృహో నృపం విప్రః కన్యామేకామ యాచత జాతస్పృహో నృపం విప్రః కన్యామేకామ యాచత సోప్యాహ గృహ గృహ్యాతాం బ్రహ్మాన్ కామం కన్యా స్వయం వరే సోప్యాహ గృహ్యతాం బ్రహ్మన్ కామం కన్యా స్వయం వరే సోబరి ఋషి యమునాజలం నందు తపో మగ్నుడై ఉండి ఒక మిథున జంట మైథున భోగరత్నై ఉండుటను కాంచను. ఆ విధంగా మైథున సుఖమును కాంచిన ఋషి ఆ కోరిక ప్రేరేపితుడై మాంధాతకు వెళ్ళి ఒక కన్యను ఇవ్వాల్సిందిగా ప్రార్థించను. అందుకు సమాధానంగా రాజు, ఓ బ్రాహ్మణ, నా కుమార్తె స్వయంవరం నా తన భర్తను స్వీకరింపగలరని పలికాను. భాష్యము సౌభరి ఋషి కథ ఇచ్చట ఆరంభమవుతున్నది. శ్రీలు విశ్వనాథ చక్రవర్తి ఠాకుర్ల వ్యాఖ్యానం అనుసరించి మాంధాత మధురకు రాజయ్యుండెను. సౌభరి ఋషి యమునాజలంలో మునిగి తపమును రంచుచుండెను. కామవాంఛ కలిగినంతట ఆ ఋషి నీటి నుండి బయటకు వచ్చి మాంధాత కళ్ళకు వెళ్ళి అతని పుత్రికలలో ఒకతను భార్యగా పొందుట అర్థించను. సో ధ్యానం చేస్తున్నారు ఆయన యమునా నది నీళ్ల మధ్యలో కూర్చొని, అంటే నీటి అడుగు భాగంలోకి వెళ్ళి ఆయన అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అయితే తనకి రెండు చేపల కలయికను చూసినటువంటి ఆయన వెంటనే ఆయనకి కూడా కామకోరిక కలిగింది. వెంటనే ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చేసారు, యమునా నది నుంచి బయటకు వచ్చేసారు. వచ్చేసి మాంధాత దగ్గరికి వెళ్ళారు. మాంధాత దగ్గరికి వెళ్ళి నీ పుత్రికి నుంచి నాకు వివాహం చెయ్యి అని అడిగారు ఆయన కామకోరికను తీర్చుకోవడం కోసం. అయితే ఆయన ఏమన్నారంటే, నా పుత్రికులకు నేను స్వయంవరం ఏర్పాటు చేస్తాను, ఆ స్వయంవరంలో ఎంచుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే సౌభరముడు చాలా గొప్పవాడు. అంత గొప్పవాడు ధ్యానం చేసేటువంటి వ్యక్తి అయినా సరే ఆయన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయారు. ఆయన కామకోరికను తీర్చుకోలేకపోయారు, కామకోరికను జయించలేకపోయారు. అందుకనే ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చారు. ఇంతకుముందు మనం విశ్వామిత్రుడి గురించి చెప్పుకున్నాం. విశ్వామిత్రుడు కూడా ఎంతో తపస్సు చేసి కూడా ఆయన కామాన్ని క్రోధాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఇక్కడ సౌభరముని ఇంకొక ఉదాహరణ. ధ్యానం ద్వారా పరిపూర్ణత గొప్ప గొప్ప వాళ్లే పొందలేదు అని చెప్పడం కోసం ఇది ఇంకొక ఉదాహరణ. సౌభరమునికి కూడా కామవాంఛతోటి పుత్రికని, ఆ మాంధాత పుత్రికని అడగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ కుశశ్రీ మాత సవిచింత్య ప్రియం స్త్రీణాం ఝటరో అహమసమ్మతః. సవిచింత్య ప్రియం స్త్రీణాం ఝటరో అహమసమ్మతః. వలీపలితయేతంకాం ఇత్యహం ప్రత్యుదాహృతః. వలీపలితయేతంకా ఇత్యహం ప్రత్యుదాహృతః. సాధయిష్యే తదాత్మానం సురస్త్రీణామపి నవీప్సితం. సాధయిష్యే తదాత్మానం సురస్త్రీణామభీప్సితం. కిం పునర్జన్ కిం పునర్మనుజేంద్రాణాం ఇతి వ్యవసితః ప్రభుః. కిం పునర్మనుజేంద్రాణాం ఇతి వ్యవసితః ప్రభుః. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. ప్రభుపాదుల వారి భావము. సౌభరిముని తలచెను, ముసలితనం మూలన నేనిప్పుడు నిర్బలుడనై ఉన్నాను. నా వెంట్రుకలు తెల్లబడినవి, చర్మము ముడతలు పడినది, శిరము ఎల్లప్పుడూ కంపించుచుండును. పైగా నేను యోగిని కనుక స్త్రీలు నన్ను ఇష్టపడరు. రాజు ఈ ప్రకారము నన్ను నిరాకరించెను కనుక రాజపుత్రికల మాట ఏమిటి? సురవనితలైనను అభిలషించని రీతిగా నా దేహమును మార్పు చేసుకునేదను. సౌభరముడు చాలా ముసలివాడు, తల కంపిస్తూ ఉంటుంది, అంటే షేక్ అవుతూ ఉంటుంది అన్నమాట. ముసలి వాళ్ళకి తల ఏ విధంగా అయితే ఊగుతుందో అలా ఊగుతూ ఉంటుంది. తన నెత్తి మీద అంతా తెల్ల జుట్టు, గడ్డం అంతా తెల్ల జుట్టు, శరీరం అంతా ముడతలు పడిపోయింది. ఇలా నన్ను ఉంటే మరి నీ రాజకన్యలు నన్ను ఎలా వరిస్తారు? వరించలేరు. నువ్వేమో నన్ను రిజెక్ట్ చేయడం కోసం నువ్వు స్వయంవరంలో నిన్ను ఎంచుకుంటారు అని చెప్పావు. నన్ను ఇలా చూస్తే కన్యలు ఎవరు కూడా నన్ను వరించరు, కాబట్టి ఇప్పుడు నా శరీర రూపాన్ని మార్చేస్తాను. ఆల్రెడీ తపస్సులు చేసేటువంటి వ్యక్తులకి సిద్ధులు ఉంటాయి, తనకి కూడా సిద్ధులు ఉన్నాయి. యవనవంతుడుగా మారాలి అని అనుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి యవనవంతుడుగా మారిపోతే అప్పుడు మాంధాత పుత్రికలు ఈయనను వరిస్తారు అని ఆయన
ఆ దేహాన్ని మార్చేసుకుంటాను అని అనుకుంటున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఉమాపతి ప్రభు, ముని ప్రవేశిత క్షత్ర కన్యాంత పురమురుద్ధితం పురం ప్రవేశిత ముని ప్రవేశిత క్షత్ర కన్యాంత పురి వృద్ధిమత్ ఉతస్సరాజ కన్యాభీర్ ఏకం పంచాశతావరః రాజ కన్యాభి ఏకం పంచాశతావరః పిదప సౌబరముని నవ యవ్వన సుందరకారుడుగా కాగా ప్రతిహరి అతన్ని ఐశ్వర్యమగు కన్యాంతపురమునకు తీసుకొని వెడలను. అప్పుడు 50 మంది రాకుమార్తెలు అతనే భర్తగా భరించిరి. హరే కృష్ణ. సౌబరముని తనకున్నటువంటి సిద్ధులతోటి తను సుందరమైనటువంటి వ్యక్తిగా మారిపోయారు, నవ యవ్వనుడుగా మారిపోయారు. సో ఆ తరువాత ఆయనని కన్యాంతపురమునికి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. అప్పుడు 50 మంది కుమార్తెలు కూడా ఆయననే భర్తగా కావాలి అని పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రమ్యమాత, తాసాం కలిర అభూద్భూయాం తదర్థే అప్యోహ్య సౌహృదం. తాసాం కలిర ప్రభుజీ ఒకసారి చెప్పండి. తాసాం కలిర భూద్భూయాం తాసాం కలిర భూద్భూయాం తదర్థే అప్యోహ్య సౌహృదం. మమానురూపో నాయం వా ఇతి తద్గత చేతసాం. మామానురూపో నాయం వా ఇతి తద్గత చేతసాం. పిమ్మట ఆ రాకుమార్తెలందరూ సౌబరుని మునిచే మిగులు ఆకర్షితులై తమ స్నేహ బాంధవ్యమును విడిచి ఇతడు నాకు తగిన వాడు నీకు తగడు అని పలుకుచు తమలో తాము కలిహించిరి. ఈ ప్రకారము వారి నడుమ గొప్ప అసమ్మతి ఉత్పన్నమయ్యను. సో ఈ 50 మంది రాజకన్యలు కూడా అప్పటి వరకు కూడా సోదరులు, చాలా ప్రేమగా ఉంటారు, స్నేహంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ సౌబరముని వివాహం చేసుకున్నారో సౌబరముని యొక్క అందము, ఆయన యొక్క యవ్వనాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకర్షించేశారు. సో ఆకర్షించడం వల్ల వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్యా స్వభావం, వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీకు తగినవాడు కాదు నాకు తగినవాడు, నాకు తగినవాడు కాదు నీకు తగినవాడు అని వాళ్ళలో వాళ్ళు గొడవలు పెట్టుకోవడం అనేటువంటిది మొదలు పెట్టారు. ఓకే, సో ఈ రోజుకి ఇంతటితో ఆపుదాం. తర్వాత ఏం జరిగింది అనేటువంటి రేపు చూద్దాం, రేపు కాదు సోమవారం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ?